పరిస్థితి ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మీరు పక్కపక్కన కూర్చొని ఉన్నటువంటి ఒక వీడియో వైరల్ అవుతుంది ఎట్లా ఉండేది ఉద్యమంలో సాయి చంద్ సాయిచంద్ ఉద్యమ గళం తెలంగాణ సమాజానికి ఏం అవసరమో అది తన గళం ద్వారా ప్రతిబింబ ప్రతిబింబింపజేసి తెలంగాణ సమాజాన్ని తన వెంట నడిపించినటువంటి కౌలు కళాకారులను గాయకుల్ని తన అడుగుల్లో అడుగు వేయించినటువంటి గొప్ప ఉద్యమ కళాకారుడు కళావేత్త ఆయన సాయి ఏ పాట పాడినా అటు ప్రకృతికి సంబంధించి ఇట్లు చెట్టు మొక్కలు నాటాలని ఇటు ఇంకా విప్లవ ధృవతార అని చెప్పి జార్జిరెడ్డిని కీర్తిస్తూ కథాగానం చేసిన ఏది వాడినా స్థాయి ఒక అద్భుతమైన గళం కోట్లాది మందిని కదిలించగలిగినటువంటి శక్తి ఆ గలానికి ఉండే అలాంటి గళం మరి యావత్ తెలంగాణను కదిలింపజేసినటువంటి గళం రాతి బొమ్మల్లోన కొలువైన శివుడాని మరి శివుని శివుణ్ణి నివేదిస్తున్నప్పటికీ శివుణ్ణి నిందిస్తున్నప్పటికీ అది నిందలాగా దోచకుండా యావత్ తెలంగాణ సమాజం గలం కలిపింది ఆయన వెనుక పాడే ప్రయత్నం చేసింది సామాన్య ప్రజలు కూడా పాడుకున్నటువంటి సందర్భాన్ని చూసినాం ఇవాళ సాయి సాయి పుట్టినాడు తల్లిదండ్రులు సంతోషించవచ్చు మాకు కొడుకు పుట్టిండు అని పుత్రోత్సాహం వాళ్ళు పొందిండు కావచ్చు ఆయన ఎదిగినప్పుడు కానీ వాళ్ళ ఈ విచారాన్ని దుఃఖాన్ని యావత్ తెలంగాణ ఈ కోట్ల మంది కదలికను కోట్ల మంది రా వాళ్ళు ఇవాళకన్నిటి నివాళులర్పించడం దుఃఖించడం ఎంత బాధాకరం మరి సార్ ఎప్పుడు కలిసి ఉండవచ్చు మీరు ఎప్పుడు మాట్లాడుకుంటున్నారు శివర్చ సారి ఒక నెల రోజుల క్రితం ఫోన్లో మాట్లాడ నన్ను ఎక్కడ కనపడినా సాయి నన్ను విప్లవోద్యమాలతో సంబంధాలు ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో కామ్రేడ్ అని సంబోధించేవాడు సాయి ఒక నెల రోజుల క్రితం ఫోన్లో మాట్లాడుకోవడం జరిగింది పోయిన సంవత్సరం ఈ బోనాలు ప్రారంభమైనప్పుడు తన ఆఫీస్లో కార్యాలయంలో ఉన్నటువంటి మైసమ్మకు బోనాలు తీయించి ఆడబిడ్డలుగా గౌరవించి మమ్మల్ని పిలుచుకొని చీరసార పెట్టి భోజనం పెట్టి అతిథి మర్యాదలు చేసి పంపించిండు సాయి చాలా గొప్ప గుణం ఆడబిడ్డల పట్ల ఆయనకున్నటువంటి సాయికి ఉన్నటువంటి ఆదరణ ప్రేమ మాటల్లో చెప్పలేని పంచుకోలేనిది అటు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో కానీ ఇటు ఉద్యమంలో కానీ ఇటు పర్యావరణము ప్రకృతి విప్లవము ఏ అంశం స్పృశించని అంశం లేదు సాయి తడమని కోణం లేదు ఏదో అట్లా మాట వరుసకు పాడి వదిలిపెట్టడం కాదు పూర్తిగా దాంట్లో లీనమై పాడేవాడు అద్భుతంగా పాడేవాడు కదిలించేవాడు గొప్ప శక్తి సంపన్నుడు ఆ శక్తి వాళ్ళ అర్ధాంతరంగా ఆ శివునికి ఎందుకు దయలేదు మరి తెలంగాణకు ఇంకా పునర్నిర్మాణంలో తన పాత్ర అద్భుతంగా ఉండేది కదిలించేది మరి నిజంగా ఆ శివుణ్ణి నిందించాల్సిన పరిస్థితి మాకు దాపురిస్తుంది అని అనుకోలేదు జోహార్ సాయి అమరుడు సాయి చంద్కు జోహార్